Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ క్రేజ్ పెంచుతున్న జగన్ సర్కార్. నారా లోకేష్ను హీరో చేస్తున్నది ఏపీ ప్రభుత్వమే అని చెప్పడంలో సందేహం లేదు. ఏ విషయంలో అయినా బాధితులను పరామర్శించడం ప్రతిపక్ష నేతల ప్రథమ బాధ్యత. ఆ సమయంలో అచ్చం రాజకీయమే చేస్తారనడంలో సందేహం లేదు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసింది. ప్రతిపక్ష నేతలు వస్తారు, బాధితులను పరామర్శిస్తారు, మీడియాతో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మరి ఇంతోటిదానికి లోకేష్ పర్యటన విషయంపై పోలీసులు ఎందుకింత రాద్ధాంతం చేశారో అర్థం కావడం లేదు. అప్పుడిప్పుడో అంటే ఫిబ్రవరిలో నరసరావుపేటలో చనిపోయిన అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. విమానాశ్రయంలోనే లోకేష్ను పోలీసులు అడ్డుకుని పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లోకేష్ కాదు, ప్రతిపక్ష నేతల్లో ఎవరి పర్యటనను కూడా పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న గుంటూరులో హత్యకు గురైన రమ్య విషయంలో కూడా లోకేష్ ఇలాగే వ్యవహరించారు. రమ్య హత్యకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం ఎక్కడా లేదు. ఆమె ప్రియుడే ఆమెను క్షణిక ఆవేశంలో హత్య చేస్తే దానికి ప్రభుత్వానికి ఏమీ బాధ్యత ఉంది? హత్య జరిగిన 24 గంటల్లోనే హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. తరువాత విచారించి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన అనూష హత్య విషయంలో కూడా పోలీసులు వెంటనే హంతకుడిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. ఇంతటి దానికి పోలీసులు ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో తెలియడం లేదు. జరిగిన ఘటన ఏంటో అందరికీ తెలుసు. అలాగే పోలీసులు ఏం చేశారో కూడా జనాలు చూశారు. ఘటనను రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నదెవరో అర్థం చేసుకోలేనంత అమాయకులు కారు జనాలు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం లేదా పోలీసులు ఓవర్ యాక్షన్ మానేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రభుత్వమే లోకేష్ను చాలా పెద్ద నేతగా చేసినట్లవుతుంది.